మళ్ళీ ఇక హరీష్ రావు కూడా అదే చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకో ఈ మాట చెప్తున్నారంటే, కేటీఆర్ హరీష్ రావు 6 నెలలకే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని ఎందుకు చెప్తున్నారు వీళ్ళిద్దరు అని అంటే, వీళ్ళకి భయం చుట్టుకున్నది వాళ్ళిద్దరికి. ఏం భయం అంటే, టీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఒక 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోయే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని ఆపుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఏదో ఒక జిమ్మిక్ చేయాలి. అందుకోసమనే వాళ్ళ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో పోకుండా, కాంగ్రెస్ ప్రభుత్వంలో పోకుండా వాళ్ళు ఎట్టి పరిస్థితులలో వాళ్ళ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను ఆపుకునే యొక్క ప్రయత్నంలో భాగమే 6 నెలలకే ముఖ్యమంత్రి అని చెప్పడానికి ముఖ్య ఉద్దేశం కేటీఆర్ హరీష్ రావు. ఒక భయంలో పడ్డారు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు చాలా చాలా భయంలో ఉన్నారు. మాకున్న ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలు, 20 మంది ఎమ్మెల్యేలు పోతే మాకు గతి ఏంది, మా బతికేంది, మా రాజకీయ వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏంది అనే యొక్క సందిగ్ధంలో ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ ఉంది. ఇది వాస్తవం. మీద అంతా కూడా వాళ్ళ భయంలో ఉండడానికి వాస్తవం. నిజంగా చెప్తున్నా, వాస్తవాలు ఏంటంటే, ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో కూడా విజయసాయిరెడ్డి కూడా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతుంది అని విజయసాయిరెడ్డి పార్లమెంట్ రాజ్యసభలో మాట్లాడాడు. పార్లమెంట్ ఎక్కడో మాట్లాడాడు రాజ్యసభలో. దాని మీద మా మాణి ఠాకూర్ గారు కూడా కౌంటర్ ఇచ్చాడు. ఏది ప్రెస్ మీట్లో కౌంటర్ కూడా ఇచ్చాడు. నేను విజయసాయిరెడ్డికి అడుగుతున్నా, తెలంగాణలో గవర్నమెంట్ పడిపోవడానికి నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా బీజేపీ దగ్గర నువ్వు ఒకళ్ళ తీసుకున్నావా? జగమెరిగిన సత్యం ఏంది అని అంటే, కేసీఆర్ జగను వేరు వేరు కాదు, వాళ్ళిద్దరు ఒకటే. వాళ్ళిద్దరికి డైరెక్టరు ఏ పార్టీ అంటే బీజేపీ ప్రధానమంత్రి మోడీ. మోడీ బీజేపీ డైరెక్షన్లోనే అటు జగను, ఇటు కేసీఆర్ పనిచేస్తున్నారు. ఇది జగమెరిగిన సత్యం, ఇది వాస్తవం కూడా. ఇదంతా విజయసాయిరెడ్డి, నువ్వేమన్నా రాజ్యసభ మెంబర్వా, లేదా బ్రోకర్ బ్రోకర్ దుకాణం పెట్టుకున్నాను? ఏమన్నా దుకాణం పెట్టుకున్నాను? నువ్వేమన్నా ఈ పార్టీని వాడేయాలని, ఈ గవర్నమెంట్ని వాడేయాలని దుకాణం పెట్టావా? అసలు విజయసాయిరెడ్డికి అనేటానికి విలువలు ఉన్నాయా? విజయసాయిరెడ్డికి విలువలున్న నాయకుడు అసలు? ఒక సందర్భంలో జగన్ ముఖ్యమంత్రి, అప్పుడున్న కేసీఆర్ ముఖ్యమంత్రి దగ్గరికి ఇంటికి పోతే, ఆ రోజు వీడియోస్ మనం చూసినాం, ఆ రోజు 2 కాళ్ళ మీద విజయసాయిరెడ్డి పడ్డాడు. కాళ్ళు మొక్కాడు విజయసాయిరెడ్డి. నాకు చాలా సిగ్గు అనిపించింది. నాకైతే అరే అంటే, ఆ రోజు నాకేమనిపించింది ఆ వీడియో చూస్తుంటే, అది జగన్ మొక్కి, అది ఇక విజయసాయిరెడ్డి ముందు జగన్ ఉన్నాడు కేసీఆర్, అంటే విజయసాయిరెడ్డి కాళ్ళు మొక్కుతుంటే కేసీఆర్. నాకు ఫీల్ అయిపోయింది, ఒక రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇంత దిగజారిపోవడం ఏంటి జగను? విజయసాయిరెడ్డి కేసీఆర్ కాళ్ళు మొక్కిండు అని అంటే జగన్